అందరికి నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు నా చిన్నప్పటి నుంచి నేను దాచుకుని అన్ని మీకు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అనమాట సో ఏంటంటే వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు డరెక్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట ఇకపోతే ఇది ఆల్బమ్ చూస్తున్నారు కదా మీరు ఎప్పుడో చూసుంటారు ఈ టైప్ ఆఫ్ ఆల్బమ్స్ నాకు తెలిసి చాలా చిన్నప్పుడు అనమాట నేను అప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఒక దగ్గర దాచుకున్నాను అనమాట అండ్ ఇంకా వచ్చేసి ఇవన్నీ నాకు కీచెన్స్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అండ్ నేను కొనుక్కున్న కీచైన్స్ చిన్నప్పుడు అండ్ ఇంకా ఏంటంటే చాలా చిన్న వయసులో చూడండి మనకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి కట్టుకునే వాళ్ళం కదా ఇంకా ఏంటంటే బర్త్డేస్ అవి చిన్న చిన్న బ్రేస్లెట్స్ అలాంటివి ఇచ్చుకునే వాళ్ళం కదా అలాంటివి అనమాట ఇవన్నీ కూడా దాచి దాచిపెట్టుకున్నాను అండ్ ఇంకా ఫన్నీ థింగ్ ఏంటి అంటే మీరు ఎంతమంది ఇలా చేశారు యాక్చువల్లీ ఒక లైక్ ఏంటంటే సాంగ్స్ బుక్ అనమాట నాకు చిన్నప్పుడు సాంగ్స్ అంటే పిచ్చి నార్మల్ పిచ్చి కాదు అది పిచ్చికే పిచ్చి ఇవన్నీ ఏంటంటే నా చిన్నప్పుడు లంగా ఎక్కువ చిన్నప్పట్లో నైన్టీ స్కీట్స్ చిన్నప్పుడు ఏం వేసుకునే వాళ్ళంటే చిన్న చిన్న బుజ్జి మంచి ఫ్రాక్స్ ఇంకా లంగా జాకెట్లు ఇలాంటివే వేసుకునేవారు పట్టు లంగా జాకెట్ అవి కూడా చూసారు కదా వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు కూడా మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అనేవి కంపల్సరీగా గుర్తొస్తాయి ప్రెసెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఏంటంటే ఇలా మేము ఈ రోజు స్పెషల్స్ అనమాట ఇవన్నీ కూడా వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ఫిష్ కర్రీ రసం ఇంకా వైట్ రైస్ వచ్చేసి ఎందుకు ఇన్ని స్పెషల్స్ అంటే మరి మా పెద్దన్నయ్య వాళ్ళు పిల్లలు వీళ్ళంతా వచ్చారు సో దట్ వాళ్ళు అందరూ ఎలాగో వచ్చారు కాబట్టి అందరూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట మంచిగా అండ్ బయట రెయిన్ కూడా పడుతుంది కాబట్టి మంచి వేడివేడిగా ఉన్నాయి అన్నీ కూడా లాగించడమే మంచిగా ఇంకా మరి లేట్ చేయకుండా ఏమో అత అతను నేను మాట్లాడతాను అంటే సరే ఓకే అని చెప్పి మాట్లాడనిక అని చెప్పి చూస్తే చూడండి వాళ్ళు ఎంత క్యూట్గా మాట్లాడారు కదా బుజ్జి బుజ్జిగా ఇంకా అలా వాళ్ళతో ఆడుకుంటున్నాడుకుంటే మన లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా ఇన్ని స్పెషల్స్ ఉన్నప్పుడు మరి మనం ఎలా ఆగుతాం చెప్పండి నార్మల్గా చికెన్ ఒకటి ఉన్నప్పుడే మనం ఆగలేము అలాంటివి ఇన్ని స్పెషల్స్ ఉంటే మనకు అసలు కడుపు అనేదే ఆగదనమాట ఇప్పుడు ఆకలి ఆకలి అంతా ఉంటుంది సో ఏంటంటే మన స్పెషల్స్ చూసారు కదా ఈరోజు మంచిగా ఎంత మంచిగా కనిపిస్తుందో కదా ప్లేట్ మొత్తం నాన్ వెజ్ మీల్స్తో కూడా ఇలాగా వర్షాలు పడుతున్నప్పుడు క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు మీరు మీరు కూడా ఎలానే ఇంట్లో మంచి మంచిగా వేడివేడు చేసుకొని తింటా ఉంటారా మంచిగా నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ అని సో యాక్చువల్లీ చికెన్ బిర్యానీ అయితే చేయాల్సింది కాకపోతే మా మమ్మీ తినరు కాబట్టి మా మమ్మీ కోసం మళ్ళీ ఎందుకు మళ్ళీ అన్నీ అని చెప్పి ఒకేసారి వెజ్గా ఇలా చేస్తామన్నమాట లైక్ ఆనియన్స్ అవి ఏమీ లేకుండా మంచిగా బిర్యానీ టైప్ చేసేసాము వెజ్ బిర్యానీ లాగా పిల్లలు తింటున్నారు ఆడ చూడండి అసలు ఇంకా ఫోన్ లో మునిగిపోయాడు తింటూ తింటూ ఉన్నా కూడా ఆడు ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటాడు అనమాట తిన్నప్పుడు కంపల్సరీ ఫోన్లు ఇవ్వాలి వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ లా అయిపోయింది వీడియోస్ తీస్తున్నాడు చూడండి వాడు ఏం చేస్తున్నాడు పట్టి అడ్డేస్తున్నాడు అనమాట కంప్లీట్ గా అండ్ పైకి వచ్చాను అనమాట యాక్చువల్లీ ఏదో వెతకడానికి అని చెప్పి వచ్చాను నేను నార్మల్గా అప్పటికి ఇలా వచ్చాను వర్షం ఒకేసారి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను కింద ఉన్నప్పుడు అయితే ఇంకా లేదు కొంచెం కొంచెంగా ఉంది కొంచెం ఇలా మేడ మీదకి వచ్చినప్పటికి ఇలా మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది క్లైమేట్ బాగుంది మంచి ఏంటంటే అలా కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉందనమాట మనకి ఇంకా మొక్కలకి నీళ్ళేసే పని అయితే తప్పింది ఆటోమేటిక్ గా హెల్తీగా పెరిగిపోతాయి ఇంకా ఎంత వాటర్ వేసినా కొన్ని కొన్ని సార్లు వర్షం అనేది మొక్కలకి చాలా అవసరం అలాగని చెప్పి మరీ హెవీ అయితే అవసరం ఉండదు కొంచెం పడినా సరే సరిపోతుంది ఇలా కుండపోతగా వర్షాలు పడితే మాత్రం అందరికి హ్యాపీ కాదు ఎందుకంటే చాలా మంది రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా లాసే కదా ఇంత చేసుకొని ఈ టైంలో ఇలా వర్షాలు పడితే అయినా వర్షాకాలం ఏంటో అసలు అసలు వర్షాకాలంలో వర్షాలు పడకుండా చలికాలంలో వర్షాలు పడుతున్నాయి అదేంటో గానీ ఇంకా ఫైనల్గా అలాగా రైన్తో అలా మొత్తం అంతా ఆడుకున్న తర్వాత లోపలికి వచ్చేసానన్నమాట ఏదో థింక్ వెతకడానికి వచ్చానని చెప్పాను కదా నాకు కావాల్సిన కొన్ని వస్తువుల్ని వెతకడానికి వస్తే నాకు ఈ సూట్ కేస్ దొరికిందనమాట సో ఓకే ఓపెన్ చేద్దాము అలాగో చాలా డేస్ అయింది కదా ఇవన్నీ చూసని చెప్పి ఓపెన్ చేసి ఇలా మీకు కూడా చూపిద్దాము మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా అని చెప్పి నేనైతే ఓపెన్ చేశాను ఈ సూట్ కేస్ని ఈ గ్రీటింగ్ కార్డ్ చూసాను కదా ఎప్పుడో నా చిన్నప్పుడు ఐ థింక్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను నేను అప్పుడు మా అన్నయ్య గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడు అనమాట నాకు నాకు మదర్స్ కో లేకపోతే ఎప్పుడో నాకు సరిగ్గా ఐడియా లేదు మా అన్నయ్య ఇచ్చాడు నాకు అది అండ్ ఇది చూసారు కదా చిన్నప్పుడు చోట ఉంది అది పౌచ్ అందులో పెన్స్ అవన్నీ పెట్టుకునేదాన్ని అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వెరైటీ వెరైటీ పౌజెస్ అందరూ తీసుకొస్తే మంచిగా అనిపిస్తుంది కదా సో నేను అనుకుంటే అలా పట్టుకెళ్ళేదాన్ని అనమాట ఇవన్నీ ఏంటంటే మా అంటే స్కూల్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ నాకు కొన్ని కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు కదా మనకి నార్మల్గా చిన్నప్పుడు కొన్ని ఏంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొన్ని ఏమో గుర్తుగా దాచుకోవడానికి అనమాట అప్పట్లో ఇవే ఎక్కువ కదా మరి ఇప్పుడంటే ఏవేవో ఇస్తున్నారు కానీ అప్పట్లో ఇవి చాలా చాలా అసలు ఇంకా చిన్నది ఏదైనా ఇస్తే చాలు ఒక్క కొండ మీదకి ఎక్కిపోయేవారు ఇంకా ఇవన్నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనమాట చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తే చాలా చిన్నప్పుడు మళ్ళీ ఎవరు ఏ మోడల్ కట్టారు ఎంత మంచి కట్టారని కూడా అనుకునే వాళ్ళము ఇవన్నీ నా చిన్నప్పుడు ఇది కూడా పట్టులంగా జాకెట్లు అనమాట సో ఇవి కూడా నేను దాచుకున్నాను అంటే ఎప్పటికైనా ఇప్పుడే కాదు లైక్ మనం కొంత ఏజ్ వచ్చినాకైనా ఎలాంటి చూసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా తన్నుకు వచ్చేస్తాయి ఇంకా అందుకే ఇవన్నీ దాచుకున్నాను అనమాట అంటే ఎప్పటికైనా గుర్తుగా ఉంటాయి కదా ఇవి మనవి అని చెప్పుకోవడానికి కొన్ని కొన్ని ఏంటంటే లోనే కాకుండా అలా థింగ్స్ కూడా మనం ఏంటంటే స్టోర్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పి అండ్ ఇదేంటంటే నా చిన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ అనమాట గొప్ప స్టైల్ చేసేదాన్ని నేను చిన్నప్పుడు మాత్రం ఎంత స్టైల్ అంటే అంత స్టైల్ చేసేదాన్ని అది చూడండి ఇవ్వలే అనిపిస్తుంది అటు ఇటు అటు ఇటు తిప్పుతుంటే ఎప్పుడు ఇలాంటివి అయినా పట్టుకోవాలనుకుంటే అంటేనే నాకు చాలా అంటే లైక్ ఎందుకులే అనిపిస్తుంది నాకు అలాంటివి పట్టుకుంటే ఇప్పుడు కానీ చిన్నప్పుడు మాత్రం నాకు చాలా ఇష్టం ఇవన్నీ అది ఓపెన్ చేస్తాను అందులో ఏముందా అని చెప్పి బుజ్జి బుజ్జి ఫోటో ఫ్రేమ్ ఉంది మీరు ఈ ఫోటో ఫ్రేమ్స్ నాకు తెలిసి నైంటీస్ కిడ్స్ దగ్గర తప్ప మీరు ఇంకెక్కడ చూడలేదు పాతకాలపు దగ్గర వాళ్ళ దగ్గర చూస్తారు ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ వెరైటీ వెరైటీ డిజైన్ డిజైన్స్ వచ్చేసాయి అది చూసారా చిన్నప్ప నేనే అనమాట నన్ను ఎత్తుకున్నది మా మమ్మీ ఆ ఫోటోలో ఉన్నది మా అత్తయ్య పెళ్ళిలో అది అండ్ ఇది చూడండి మా చిన్నయ్య అనమాట తను చూడండి ఎంత వాళ్ళ ఫ్యాంట్లు చూడండి పాతకాలపు రామారావు వాళ్ళు వేసుకునేవారు కదా ఆ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ అవి అసలు అండ్ ఇది చూడండి ఇది నా డిగ్రీ ఫోటో అనుకుంటాను అదంతా వీళ్ళు మా పిన్ని బాబాయ్ అనమాట అప్పట్లో స్టార్టింగ్లో అండ్ ఇది చూడండి నా ఫంక్షన్ కార్డ్ అది అప్పుడు చూసారు కదా ఫంక్షన్ కార్డ్స్ ఎలా ఉండేవో అది ఇప్పుడైతే వెరైటీ వెరైటీ కార్డ్స్ వస్తాయి వెరైటీ వెరైటీ ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి కానీ అప్పుడు మాత్రం అప్పటివే ఇంకా అసలు ప్యూర్ అనమాట కంప్లీట్ ప్యూర్గా ఉంటాయి అప్పుడు ఏమైనా కూడా అసలు అండ్ చూడండి ఇది మా డాడీ అప్పుడు నా చిన్నప్పుడు అనమాట నాకు తెలుసు నేను సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ అవుతున్నప్పుడు మా డాడీ ఫోటో అది అండ్ ఇందులో చూడండి ఇందులో కూడా నేను ఉంటాను మంచిగా ఫ్రాక్ వేసుకొని రెండు పిల్లకలు వేసుకొని మా మమ్మీ నన్ను పట్టుకున్నారు అనమాట వెనకాతలు ఉన్నారు కదా తను మా మమ్మీ సో పిల్లకలు వేసుకొని అలా నుంచి నన్ను చూసారు కదా ఎంత అమాయకురాలు లాగా మళ్ళీ అస్సలు అండ్ ఇదేంటంటే అప్పుడు నా బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు నన్ను మీద పెట్టారనమాట టోపీ ఆ టోపీని కూడా దాచుకున్నాను నేను అండ్ ఈ కవర్లో ఏమున్నాయో చూద్దాము ఈ కవర్లో కూడా ఏవో కొన్ని బుక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో అది కూడా కిందకి ఓపెన్ చేసి చూద్దాం అందులో ఏమున్నాయని చెప్పి కవర్లో ఉన్నవన్నీ కూడా కిందనే అనమాట సరే ఏమున్నాయో చూద్దామని చెప్పి ఇన్ని బయటకు వచ్చి వచ్చాయి ఇవన్నీ కూడా బుక్స్ ఇంకా కీ చైన్స్ ఇలా ఏవేవో వచ్చినాయి యాక్చువల్లీ బుక్స్ కొని నేను దాచుకునేదాన్ని కొన్ని కొన్ని అయితే మా వాళ్ళు అనమాట ఏమన్నా కొంచెం ఇంపార్టెంట్ ఆట టైప్ అని వాళ్ళు కూడా నాకు ఇస్తారు పెట్టమని దాచిపెట్టమంటే ఇవి ఏంటంటే రాఖీలు అనమాట మరి రాఖీలు ఇందులోకి ఎలా వచ్చాయో నాకు సరిగ్గా ఐడియా లేదు అసలు లాస్ట్ టైం రాఖీలు కొని డబ్బులు వేస్ట్ చేశాను అదే ఇవి ఉంటే ఇదే కట్టేసేదాన్ని నాకు డబ్బులు సేవ్ అయ్యేది కదా పోన్లీలో జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆలోచిద్దాంలేండి అండ్ ఇవి చూసాక ఇవన్నీ కీచైన్స్ అనమాట వెరైటీ వెరైటీ కీచైన్స్ నాకు అప్పట్లో డ్యూక్ అన్న కేటీఎం బైక్స్ అన్నా చాలా ఇష్టం అనమాట ఇప్పటికీ కూడా నాకు ఆ బైక్స్ ఇష్టం అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు బాగా ఇష్టం కానీ అప్పట్లో ఇవి చాలా ఇష్టం నాకు సో ఏంటంటే అండ్ కీచైన్స్ మెయిన్ కీచైన్స్ అయితే నాకు ఎంత ఇష్టం అంటే ఎక్కడికి వెళ్ళండి నేను ఒక టెంపుల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఫెస్టివల్కి వెళ్ళినా ఏదైనా జాతర అవుతుంది కదా జాతరకి వెళ్ళినా కంపల్సరీగా కొనాల్సింది ఏమైనా ఉంది అని అంటే అది కీచైన్ అనమాట అస్సలు ఇంకా అసలు ఆలోచించకుండా నెక్స్ట్ ఇంకా ఏంటని ఆలోచించకుండా ఇన్ని ఉన్నాయి ఉన్నాయని కూడా ఆలోచించకుండా నెక్స్ట్ కంపల్సరీ కొంటాను కిచెన్ అనేది చాలా కీచైన్స్ ఉండేవి దగ్గర ఒక హండ్రెడ్ కీచైన్స్ ఉండేవి నా దగ్గర కాకపోతే మా అన్నయ్య వాళ్ళు బైక్స్ కానీ వాటికని వీటికని నా దగ్గర కీచైన్స్ అన్ని తీసుకొని పడేసేవాళ్ళు వాళ్ళు అందుకే ఇన్ని తక్కువ కీచైన్స్ అయిపోయేవి లేకపోతే నిజంగా ఒక హండ్రెడ్ వరకు కీచైన్స్ ఉంటాయి నా దగ్గర మాత్రం చూసైతే నాది మాత్రమే అని కూడా అనుకోవద్దు ఇది నాది కాదు నాకు తెలిసి మా అన్నయ్య వాళ్ళు ఎవరో ఇచ్చుంటారు ఈ బుక్ అయితే నాదే నాకు తెలిసి ఇది థింక్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బుక్ అనుకుంటాను అది అండ్ ఇది హైలెట్ అసలు చాలా చాలా హైలెట్ ఈ బుక్ మాత్రం నాకు చిన్నప్పుడు ఏంటంటే సాంగ్స్ పాడటం అన్నా లేకపోతే సాంగ్స్ నేర్చుకోవడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట అండ్ ఇంకా ఏంటంటే ఎక్కడైనా సాంగ్స్ కనిపిస్తే ఏదైనా పేపర్స్లో వచ్చినా అవన్నీ కట్ చేసి పెట్టుకునే దాన్ని చిన్న చిన్న టూ రూపీస్ బుక్స్ ఉండేవి అప్పుడు వన్ రూపీ టూ రూపీస్ సాంగ్స్ బుక్స్ ఉండేవి అవి కొనుక్కునే దాని ఇలా బుక్ లో నాకు నచ్చిన సాంగ్స్ అన్ని నేను రాసి పెట్టుకునే దాన్ని మంచిగా పాడుకోవడానికి ఎప్పటికైనా పనికొస్తుంది కదా అని చెప్పి నా దగ్గర ఈ బుక్ ఎంత మంది తీసుకునే వాళ్ళు చిన్నప్పుడు నా క్లాస్ లో అయితే చాలా మంది అడిగేవాళ్ళు అండ్ చూడండి కోర్స్ చూడండి కామెడీగా ఉంటే అసలు నిబ్బి నిబ్బా చేస్తారనమాట అన్నీ బావస్తుంది నాకు ఆ కొటేషన్స్ చదివితే మాత్రం అండ్ ఇవన్నీ చూసారు కదా ఒకవైపు అంత మూవీ నేమ్స్ అంట అసలు ఎంత మంచిగా సాంగ్స్ బుక్ అప్పట్లో ఎవరైనా మెయింటైన్ చేసేవారో లేదో కానీ మాత్రం చూడండి ఎంత మంచిగా ఒక వైపు అంతా సినిమా నేమ్స్ ఒక ఏమో సాంగ్ నేమ్స్ ఇంకొక వైపు ఏమో సాంగ్ నెంబర్ అనమాట అంటే ఫస్ట్లో ఏ సాంగ్ ఉంది సెకండ్ లో ఏ సాంగ్ ఉంది ఇలా అనమాట సాంగ్ నెంబర్స్ చూసారు కదా అక్కడ మెరుపు కలర్లో అంట సాంగ్ నెంబర్ వన్ అండ్ చూడండి మధ్య మధ్యలో స్టిక్కర్స్ అనిపించుకొని అండ్ ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చావు కదా అప్పుడు పాటల పల్లకిలో అని చెప్పి అవి కూడా పెట్టుకునేదాన్ని చెప్పాను కదా మీకు ఇందాక ఇవన్నీ చూపించినట్టు ఇవన్నీ చిన్నప్పుడు నా పట్టు లంగా జాకెట్లే అనమాట అప్పట్లో ఇవన్నీ కూడా ఇవన్నీ అప్పుడు ఫేమస్ కదా అండ్ ఇవి చూడండి కీచేళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఇలాగా ఇంకా ఏంటంటే ఏదో ఉంది ఇది కూడా చూద్దాం రండి మనం ఇవి నాకు తెలిసి మా పార్థి ఫొటోస్ అనమాట చూడండి అప్పుడు వాడు ఏంటంటే కృష్ణుడు వేసం వేసినప్పుడు ఇలా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటే పడేస్తారు ఎక్కడో అని చెప్పి వాళ్ళకు కూడా మరి ఇలాగ కొన్ని మెమోరీస్ ఉండాలి కదా సో నేను ఇవి కూడా దాచాను అనమాట వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చూపిద్దాం మంచిగా అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా వాళ్ళ ఏజ్ కి వాళ్ళకి తెలియదు ఇవన్నీ చేయాలని చెప్పి సో మనమే వాళ్ళ థింగ్స్ అన్ని ఇలా స్టోర్ చేసి మంచిగా ఉంచితే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి పెద్ద అయిన తర్వాత అండ్ ఇది ఒక చిన్న బాక్స్ దొరికింది అనమాట నాకు ఇదేంటా అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను లోపల చైన్ ఉంది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఎల్లో వేసుకునే ఫ్యాషన్ సెయిన్స్ ఉంటాయి కదా నాకు యాక్చువల్లీ ఇట్లాంటి వాటిపైన పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కాకపోతే ఇది నా బర్త్డే ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అప్పుడు స్ట్ ఉండదు అని చెప్పి మనం ఎవరికో ఇచ్చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ గుర్తుగా నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట మంచిగా భద్రంగా ఇప్పటికీ కొత్త దానిలాగే ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు యూస్ చేయలేదు కాబట్టి చాలా కొత్త దానిలా ఉంటుంది చూడండి మంచిగా అప్పుడు ఏ కలర్ లో ఉందో ఇప్పుడు కూడా అదే కలర్ లో ఉంది అండ్ కొంచెం మోడల్ కూడా ఇది ఇలాంటి చేయని నేను ఎక్కువ యూస్ చేయను అనమాట అండ్ ఇది చూడండి పెద్ద హైలైట్ ఇది అసలు గ్రీటింగ్ కార్డ్స్ చేయడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అది ఫస్ట్ నుంచి కూడా కొటేషన్ చూడండి స్నేహం చేయడం నేర్చుకున్నాను మర్చిపోవడం నేర్చుకోలేదు ఒకవేళ మర్చిపోవలసి వస్తే ఈ లోకాన్నే మర్చిపోతాను కానీ నిన్ను నీ స్నేహాన్ని మర్చిపోలేను ఫ్రెండ్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంట కొటేషన్ చూసారు ఎంత కామెడీగా ఉంది అసలు ఏ డీప్ ఫ్రెండ్స్ ఈజ్ లైక్ ఏ రెయిన్బో వెన్ ద వాట్ ఈస్ దట్ పర్ఫెక్ట్ అదేదో ఉంది ఆ హ్యాపీనెస్ అంట ఫ్రెండ్ అంట బెస్ట్ ఫ్రెండ్ అంట క్లోజ్ ఫ్రెండ్ అంట గ్రీటింగ్ కార్డ్స్ చూడండి ఇది ఎప్పుడో చిన్నప్పుడు చేసింది అనమాట కొన్ని ఇంకా చేసేదాన్ని గ్రీటింగ్ కార్డ్స్ అయితే మాత్రం నేను ప్రెజెంట్ కూడా చేసేదాన్ని నేను ఆ గ్రీటింగ్ కార్డ్స్ని ని ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇప్పటికీ కూడా నాకు క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అది ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచే వచ్చింది హ్యాండ్ క్రాఫ్ట్ చేయడం అనేది స్ట్ ఇంట్రెస్ట్ ఇప్పటికీ ఉంది కానీ అప్పట్లో మాత్రం మంచిగా గ్రీటింగ్ కార్డ్స్ అవి చేసేదాన్ని ఇంకా డ్రాయింగ్ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట సో అదొక గ్రిప్ ఉంది కదా అని చెప్పి గ్రీటింగ్ కార్డ్స్ బొమ్మలు అవి వేసేసేదాన్ని అనమాట చూడండి అవన్నీ చూస్తుంటే వీడు కూడా వచ్చాడు పెద్దడు వాడు కూడా ఫోటో అదే ఫోటో ఫ్రేమ్ ఉంది కదా ఫోటోస్ అవి చూస్తున్నాడు అందులో ఇంక ఇవన్నీ కూడా అయిపోయింది కదా అని చెప్పి నేను పెట్టేస్తున్నాను అండ్ ఇందాక చూపించాను కదా ఘోషల్ అని చెప్పి నాకు అప్పట్లో ఘోషల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను అంత మంచిగా డిజైన్ చేసి పెట్టుకున్నాను చూడండి నేమ్ అనేది అంత మంచి ఇష్టం అనమాట ఇది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇలాంటి కూడా నేను యూస్ చేయను కాకపోతే మా అన్నయ్య వాళ్ళు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడు నా కోసం అని తెచ్చారు కానీ వాళ్ళ గుర్తుగా అది దాచుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా ఇంకా సూట్ కేసులో అయితే పెట్టేశాను మొత్తం అన్నీ మళ్ళీ మంచిగా సర్దేసుకున్నాను మళ్ళీ ఇంకా ఎప్పుడో చూసుకోవచ్చు అనమాట మంచిగా నా పిల్లలకి వాళ్ళకి చూపించుకుంటాను నేను ఇంకా ఇలాంటివన్నీ కూడా మంచి మంచిగా క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి కదా ఇవన్నీ అండ్ ఇంకా అవన్నీ చూసి మళ్ళీ ఇంకా వచ్చి కాసేపు ప్రెస్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి ఇలాగా ఎగ్ మ్యాగీ చేయమన్నారు యాక్చువల్ ఎగ్ మ్యాగీ అంటే అంత నచ్చదు సో అందుకని చెప్పి నాకు వెజ్ మ్యాగీ మ్యాగీ లో అయితే వెజ్ మ్యాగీ ఇష్టం అనమాట సో మ్యాగీ అనేది సెపరేట్ గా చేసి ఆమ్లెట్స్ అనేవి నీట్ గా ఒకేసారి పెద్దదేసి దాన్ని పీసెస్ పీసెస్ గా కట్ చేసి అందరికీ మంచిగా కింద మ్యాగీ పైన ఆమ్లెట్ సర్వ్ చేశాడనమాట ఈ బుజ్జి బుజ్జి రెండు ప్లేట్లు వచ్చేసి మా పాదీవికి నాకు అండ్ మా దీపగాడికి మ్యాగీ నచ్చదు అడుగు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఆనియన్స్ అవన్నీ ఉంటే తినాడు అనమాట సో ఫైవ్ ప్లేట్స్ అనమాట మంచిగా అది రెండు ప్లేట్లు మాకు ఈ మూడు ప్లేట్లు మా అన్నయ్యకి వదినకి ఇలాగ మా డాడీకి అనమాట మా మమ్మీ కోసం ఏమో వెజ్ మ్యాగీ సో ఇలా కంప్లీట్గా మేము మ్యాగీ తినేసాం చూడండి వీడిని అడుగుదాం ఎలాగుందా అని చెప్పి వాడికి కాలిపోతుంది అయినా సరే తినేస్తున్నాడు వాడు అది చూసి మంచిగా ఉందని చెప్పి బాగుంది బాగుంది అనుకుని మరి ఇంకా కాలుతున్నా సరే తినేస్తున్నాడు చూడండి సూపర్గా ఉందంట వీడు చూడండి వీడు తినడు కాబట్టి ఆమ్లెట్ ఒకటి పెట్టి వెజ్ బిర్యానీ ఎలాగో మధ్యాహ్నం ఉంది కాబట్టి అది కూడా పెట్టామన్నమాట అనమాట మ్యాగీ అని చెప్పి ఇంకా మన అంతా అయితే వచ్చేసింది చూడండి మంచిగా అనిపిస్తుంది కదా నార్మల్గా ఎగ్నాగీ కన్నా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇంత పెద్ద వర్షం పడుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా యాక్చువల్లీ మా వదినది ఛార్జర్ పోయిందనమాట పిల్లలు పిడుగులు కదా వీళ్ళు ఛార్జర్ని విరగగొట్టారు మంచిగా అని చెప్పి ఛార్జర్ కోసం అయితే వెళ్తున్నాము మా అని నన్ను రమ్మన్నాడు నన్ను రమ్మంటే నేను లంచం అడిగాను అనమాట ఐస్ క్రీమ్ కొంటే నేను వస్తాను అని చెప్పి సో వర్షంలో ఐస్ క్రీమ్ తినే అంత పెద్ద గర్ల్ అయితే నేను కాదు కాకపోతే ఏంటంటే నాకు చాలా రోజుల నుంచి ఎందుకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఓన్లీ ఆ రీజన్ వల్ల ఇంత పెద్ద వర్షంలో నార్మల్గా అయినా వెళ్తాను ఎలాగైనా వాడి దగ్గర ఐస్ క్రీమ్ కొనిపించుకుంటాను అక్కడ కాకపోతే ఏంటంటే ఇంకెలాగో వెళ్తున్నాం కదా ఎలాగో తినాలనిపిస్తుంది కదా వర్షం అయితే ఏముంది ఎండ్ అయితే ఏముందని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనేసుకున్నాం ఫైనల్గా షాప్కి అయితే వచ్చేసాం అనమాట షాప్కి వచ్చేసి చూడండి వాడు అప్పుడే వెళ్ళిపోయాడు అది ఇది అని చెప్పి మనం వచ్చింది మెయిన్ దీనికోసం కాబట్టి మన ఛార్జర్లు అవి వాడు చూసుకుంటున్నాడు అన్నయ్య నేనైతే ఇలా ఐస్ క్రీమ్ షాప్ దగ్గర వచ్చేసాం మరి ఐస్ క్రీమ్ ఏంటంటే మా దీపగాడికి నాకొకటి మా పార్టీకి ఇంకా మా వదునికి మర్చిపోయిన తర్వాత మా వదుని కూడా తీసుకున్నాము ఇలాగ ఒక ఫోర్ ఐస్ క్రీమ్స్ తీసేసుకొని అయితే ఇంకా అది సెట్ చేసుకున్నాం అనమాట మంచిగా ఇంకా వర్షంలో టూ కిలోమీటర్స్ వచ్చామంటే చూడండి మరి ఐస్ క్రీమ్ తిన్నానికి అలా ఉంటది అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయామనమాట మా బాధలు చూడండి అక్కడ అంబ్రీలా పట్టుకొని ఐస్ క్రీం పట్టుకొని అసలు బైక్ మీద కూడా అంబ్రీల ఎలా పట్టుకొని వెళ్తున్నామో గాలికి ఏమో అది ఒక్కొక్కసారి పైకి వెళ్ళిపోయేది చికెట్ లో సరిగ్గా కనిపించట్లేదు కానీ మీరు జాగ్రత్తగా చూస్తున్నట్లయితే అక్కడ ఒక మీకు స్కూల్ కనిపిస్తుంది ఆ రూట్ లో చూడండి మీకు స్కూల్లోనే నేను టెన్త్ వరకు చదువుకున్నాను ఇది చూడండి ఇప్పుడు మీకు స్కూల్ కనిపిస్తుంది కదా యాక్చువల్లీ చీకటిలో క్లియర్గా గా కనిపించట్లేదు ఇది ఏంటంటే బాబా టెంపుల్ అనమాట ఎవ్రీ థర్స్డే మేము స్కూల్కి వచ్చేటప్పుడు కంపల్సరీగా గుడికి వెళ్ళిపోయేదాన్ని ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను దేవుడి కోసం వెళ్ళేదాన్ని కానీ సెకండ్ రీజన్ మెయిన్గా అయితే మాత్రం పులిహోర కోసం వెళ్ళేదాన్ని అక్కడికి ఎందుకంటే అక్కడ పులిహోర చాలా బాగుండేది ఇంకా అందరూ దాటి వచ్చేసాను చూడండి మా గడివి నావి కష్టాలు ఆ గొడుగుని ఎలా పట్టుకుంటున్నామో ఆ వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చేస్తుందో ఇలా మేము మధ్యలోకి ఇంకా ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోతున్నాం అనగా మళ్ళీ వర్షం అయిపోయింది అనమాట అసలు చూడండి పెద్ద పెద్ద చేప ఇక్కడ చూడొచ్చు మనం ఎక్కడో అరుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు మనం చేపల అయితే ఇక్కడ చూసేసుకోవచ్చు మంచిగా రోడ్ల మీద ఈ వర్షంలో మాత్రం ఫైనల్ గా ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట చూశారు కదా ఇంక ఇంటికి వచ్చేసింది ఆలస్యం ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా చూడండి వీడిదేమో ఆరెంజ్ మ్యాంగో వీడిది మా గారిదేమో స్ట్రాబెర్రీ నాదేమో చాక్లెట్ అనమాట చిన్న చిన్న నట్స్ వస్తాయి ఇదేమో నా చాక్లెట్ మా వదునికి కూడా మ్యాంగో ఐ థింక్ ఇంకా ఇలా ఈ రోజుని ఈ డేనైతే కంప్లీట్ చేసాము అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మనకు బ్లాగా మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నారు మీకు కూడా మీ చైల్డ్హుడ్ డేస్ కంప్లీట్గా గుర్తొచ్చి అయితే అనుకుంటున్నాను బై బై